హాయ్ అండి ఏమంటావేవో ఓ మనస ఈ కథలో ముప్పై నాలుగవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అభి ఆలోచనలలో నుండి బయటపడి హా లెట్స్ గో అని ఈ పిల్లల్ని అనాథాశ్రమంలో డ్రాప్ చేసి అందరికీ బాయ్ చెప్పేసి చరిత్రతో కలిసి చందు ఇంటికి వెళ్తారు చందు వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేస్తారు చందు అండ్ అబీ కాసేపు బిజినెస్ డిస్కస్ చేస్తూ ఉంటారు చరిత ఫ్రెష్ అవటానికి రూమ్కి వెళ్తుంది సుజీ రేణు ఒక రూమ్లో కూర్చుంటారు ఐ విల్ మిస్ యూ సో మచ్ నాన్న అంటుంది సుజీ మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చెప్పండి ఆంటీ నేను వచ్చేస్తాను అంతేకాని మీరు డల్గా ఉండొద్దు అంటుంది రేణు అభి చాలా మంచివాడు కదా రేణు అంటుంది సుజీ హా ఆంటీ కాస్త కోపం ఎక్కువ మనసు చాలా మంచిది ఎవరితోనూ సరిగ్గా కలవడు తెలుసా ఆంటీ ఫస్ట్లో మా ఇద్దరికి ఎప్పుడు చూడు డిష్యూమ్ డిష్యూమ్ అయ్యేది ఈ మధ్యనే ఫ్రెండ్స్ అయ్యాము అని కాసేపు అభి గురించి డిస్క్రైబ్ చేస్తుంది అలా చెప్పేటప్పుడు రేణు కళ్ళల్లో మెరుపు గమనిస్తారు సుజీ గారు అలా కాసేపు మాట్లాడిన తర్వాత రేణు చేతిని తన చేతిలోకి తీసుకుని నాకు అభిలో చందు కనిపిస్తున్నాడు నాన్న అంటారు అంటే అంటుంది రేణు అభి నిన్ను లవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది రేణు అంటారు సుజీ రేణు పెద్దగా నవ్వేసి ఆంటీ అభి నన్ను లవ్వా పెద్దగా నవ్వుతూ మీరేదో పొరపడి ఉంటారు అభి డస్ నాట్ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆంటీ అసలు తనకి లవ్ అండ్ మ్యారేజ్ మీద నమ్మకమే లేదు రేణు నేను ఒకసారి జీవితంలో ఓడిపోయి ఉన్నాను నా అదృష్టం బాగుండి నా చందు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు నా కూతురు జీవితం అలా అవ్వకూడదు అని చెబుతున్నాను తన కళ్ళల్లో నీ మీద ప్రేమ క్లియర్గా కనిపిస్తుంది బంగారం నాకు తన ప్రతి మాట ప్రతి చర్యలో నువ్వంటే ప్రేమ కనిపిస్తుందిరా మరి అది నీ మనసుని ఎందుకు తాకటం లేదో నాకు తెలియటం లేదు నేను కలవక ముందు చందు కూడా చాలా ఆరోగ్యం అండ్ ఎవరితోనూ కలిసేవాడు కాదు అటువంటిది నా పరిచయం ప్రేమగా మారాక నేనే తన ప్రపంచం అయ్యాను నువ్వు చూసావుగా చందు కళ్ళల్లో ఇప్పటికీ కూడా అదే ప్రేమ నా పట్ల అటువంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు అభి కళ్ళల్లో కనిపిస్తుంది బంగారం అండ్ నీ మనసులో కూడా అభి ఉన్నాడు అవునా అంటుంది సుజీ అలాంటిదేమీ లేదు ఆంటీ అంటుంది రేణు మరి అలా ఏమీ లేకపోతే చరిత అభిని తన బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేస్తే నువ్వెందుకు అంత టెన్షన్ పడ్డావు వాళ్ళిద్దరూ పక్కపక్కనే క్లోజ్గా కూర్చుంటే నీ మొహం ఎందుకు వాడిపోయింది మాకు నిజం చెప్పకపోయినా పర్లేదు బట్ నీకు నువ్వు అబద్ధం చెప్పుకోకు నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేయి బట్ అభి నీకు నచ్చితే కనుక డోంట్ మిస్ హిమ్ బంగారు ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచు యు విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ విత్ హిమ్ అమ్మా అంటుంది రేణు థ్యాంక్ యూ బంగారం ఆంటీ నుండి నన్ను అమ్మగా మార్చినందుకు అంటారు సుజీ అలాగే అభిని ఫ్రెండ్ నుండి సోల్మేట్గా మార్చుకుంటావో లేక ఫ్రెండ్గానే వదిలేస్తానంటావో అది కంప్లీట్లీ నీ చాయిస్ బట్ నీ నిర్ణయం ఏదైనా వి ఆల్ ఆర్ విత్ యూ రేణుకి సుజీ చెప్పిన మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి అంటే నా అనుమానం నిజమేనా అభి నన్ను ఇష్టపడుతున్నాడా మరి నేను అభిని రేణు మనసంతా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడతారు అందరూ రేణు మాత్రం సైలెంట్గా అభినే చూస్తూ ఉంటుంది అది గమనించిన చందు సుజీకి సైగ చేస్తారు ఏమీ లేదు ఆల్ గుడ్ అని కళ్ళతోనే చెబుతారు సుజీ అభి కూడా రేణు డల్గా ఉండటం గమనిస్తాడు వాట్ హ్యాపీన్ రేణు వై ఆర్ యూ లుకింగ్ సో డల్ అని అడుగుతాడు రేణు నథింగ్ అని ఆన్సర్ చెప్తుంది కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇక బయలుదేరుతాము అమ్మ అంటుంది సుజీతో రేణు హోటల్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా నాన్న అంటారు చందు లేదు అంకుల్ అమ్మమ్మ ఫోన్ చేశారు నన్ను మిస్ అవుతున్నారట వెళ్ళాలి అంటుంది రేణు అమ్మమ్మ ఎవరు రేణు అంటారు సుజీ అభి వాళ్ళ నానమ్మ మార్నింగ్ మాట్లాడాను ఎందుకో డల్గా అనిపించారు అందుకే దిస్ ఈజ్ నాట్ ఫేర్ బంగారు నువ్వు ఇంతలా భేదభావం చూపుతావు అనుకోలేదు అంటారు కాస్త సీరియస్గా చందు ఆయన దేని గురించి అంటున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తారు అందరూ దేని గురించి మాట్లాడుతున్నారు అంకుల్ ఇదిగో దీని గురించే ఆంటీ అమ్మ అయ్యింది బట్ అంకుల్ మాత్రం అంకుల్గానే మిగిలిపోయాడు అంటారు కోపంగా దానికి అందరూ నవ్వేస్తారు చందు చిన్న పిల్లోడిలా బొంగమూతి పెట్టడం చూసి ఏంటి చందు ఇందుక ఇంతలా అలిగింది అని నవ్వేస్తారు సుజీ ఆ నవ్వులో అందరూ నవ్వు కలిపేస్తారు ఆయన ఇంకా అలాగే ఉండటంతో రేణు నవ్వుతూ ఆయనను హగ్ చేసుకుని ఆయన బుగ్గలు రెండు లాగుతూ పప్పా సారీ అంటుంది ఆ పిలుపుకి ఆయన హ్యాపీ అయిపోతారు రేణు నుదిటి మీద కిస్ చేసి బంగారు నాకు నువ్వు చరిత ఇద్దరూ సమానమే నీకెప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా రఘుతో పాటుగా నన్ను కూడా గుర్తు చేసుకుంటావు కదూ అంటారు ఎమోషనల్ అవుతూ చందు వాళ్ళు తన మీద చూపించే ప్రేమకి రేణు చలించిపోతుంది అవి మనసులో నా బంగారం ఎవరినైనా తన ప్రేమతో తన వాళ్ళని చేసేసుకుంటుంది అనుకుంటాడు రేణుని అలాగే చూస్తున్న అభిని గమనించిన చరిత అభి పక్కకు వెళ్ళి మెల్లగా ఏంటి అభి అలా చూస్తున్నావు మా అక్కకి దిష్టి తగ దిష్టి తగులుతుంది అంటుంది కవ్వింపుగా ఆ మాటలకి అభి తేరుకుని ఏదో కాల్ వచ్చినట్లు నటిస్తూ బయటికి వెళ్ళిపోతాడు సుజీ రేణు అండ్ అభికి పట్టుబట్టలు పెడతారు ఎందుకంటే ఇవన్నీ అంటాడు అభి ఇది మా తృప్తి కోసం కాదనకు అభి అంటుంది సుజీ ఇద్దరూ చందు అండ్ సుజీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు రేణు చందుని హగ్ చేసుకుని పపా మీ లవ్ అమ్మ మీద ఎప్పుడూ ఇలానే ఉండాలి అంటుంది అలా వాళ్ళకి వీడ్కోలు చెప్పి చరితని హగ్ చేసుకుని చరిత నువ్వు అమ్మ వాళ్ళని తీసుకుని లండన్ వచ్చేయి నేను కూడా వన్ మంత్లో లండన్ వెళ్ళిపోతాను అంటుంది రేణు ఆ మాటలకి అభికి బాధేస్తుంది అభి కళ్ళల్లో బాధ రేణుకి క్లియర్గా కనిపిస్తుంది రేణు చరిత వాళ్ళు కార్ దగ్గరికి వెళ్తారు అభి సుజీ అండ్ చందుని హగ్ చేసుకుని జస్ట్ బిజినెస్ డీల్ కోసమే వచ్చాను అనుకున్నాను కానీ ఇంత బ్యూటిఫుల్ లవ్ని ఈ ట్రిప్ నాకు పరిచయం చేసింది నిజంగా అంకల్ మిమ్మల్ని చూశాక నేను కూడా మీలానే ఉండాలి అని ఫిక్స్ అయ్యాను అయితే నా రేణు లక్కీ అన్నమాట అంటారు సుజీ ఆంటీ మీకు అంటాడు ఆవిడకి ఎలా తెలుసు అని అభి నీ కళ్ళే చెబుతున్నాయి అభి నువ్వు రేణుని ఎంత ఇష్టపడుతున్నావో అని నువ్వు మాత్రమే లవ్ చేస్తే సరిపోదు నాన్న రేణుకి నీ ప్రేమ అర్థమయ్యేలా చేసే బాధ్యత కూడా నీదే అంటారు చందు సుజీ చెంప మీద చెయ్యి వేసి అభి వాళ్ళిద్దరినీ ఒకేసారి హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటాడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు ఏంటి అభి మామ్ వాళ్ళని బాగా కాకా పడుతున్నావు నా కోసమేనా అంటుంది చరిత హా నిన్ను పెళ్లి చేసుకుని నాతో తీసుకెళ్ళిపోతాను అంటే వినటం లేదు చరిత అంటాడు అభి నన్ను పంపకపోతే ఏంటి మా అక్కని పంపుతున్నాముగా అడ్జస్ట్ అయిపో అంటుంది చరిత హా సరిపోయింది భలే పేరు చెప్పావులే మీ అక్క లాంటి వాళ్ళకి పెళ్ళి ప్రేమ ఇలాంటి విషయాలు పెద్దగా అర్థం కావు అంటాడు అభి హాస్పిటల్ ఫైల్స్ కోప్పడటం కొట్టడం ఇలాంటివి మాత్రమే అర్థమవుతాయి అభి అంటుంది సీరియస్గా రేను అదిగో చూసావా నేను చెప్పానుగా అసలు విషయం తప్ప అన్నీ బాగా అర్థమవుతాయి అసలు నాకు ఒక డౌట్ చరిత ఏంటి అభి అంటుంది చరిత మీ అక్క నాకు ఎప్పుడో పడిపోయినట్లు ఉంది అది ఎక్కడ బయటపడుతుందో అని ఇంకా కోపం ప్రదర్శిస్తుందేమో అంటాడు అభి నీ ఫేస్కి అంత సీన్ లేదులే ఎక్కువ ఊహించుకోకు పద అని చరిత్రని హగ్ చేసుకుని బాయ్ చెప్పి కార్ ఎక్కి కూర్చుంటుంది సైలెంట్గా రేణు అలా అందరికీ బాయ్ చెప్పి హోటల్కి వెళ్ళిపోతారు గుప్తా హౌస్లో ఆర్గాన్స్ పని అండ్ ఆ కృష్ణాస్ ఫ్యామిలీని దెబ్బ కొట్టడం ఒకేసారి జరగాలి అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు డాడ్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అంటాడు మనోజ్ ఏంటి బేటా అంటాడు గుప్తా ఇప్పుడు ఆ అభి సిటీలో లేడు అని ఇన్ఫో వచ్చింది డాడ్ మనం వాడు వచ్చే లోపల ఆ రాధాకృష్ణ గాడిని లేపేద్దాం వాళ్ళ ఫ్యామిలీ కాన్సన్ట్రేషన్ మొత్తం అటు డైవర్ట్ అవుతుంది ఈలోపు మన పని ఫినిష్ చేసేసి ఆ అభిని తన హోమ్ని యూజ్ చేసుకుని ఆర్గాన్స్ అమ్ముకుంటున్నాడు అని మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అమ్మ ఎంత ఆలోచన ఓకే రేపే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం అంటాడు గుప్తా ఓకే డాడ్ నేను ఆల్రెడీ మన వాళ్ళతో చెప్పే ఉంచాను అంటాడు మనోజ్ రేపు మార్నింగ్ ఆ రాధాకృష్ణ ఆఫీస్కి వెళ్ళే టైంలో మన వాళ్ళని అటాక్ చేయమని చెప్తాను అలాగే బేటా బట్ దీని వెనుక మనం ఉన్న విషయం బయటికి రాకూడదు అంటాడు గుప్తా అలాగే డాడ్ ఆలీ ఎంతవరకు వచ్చింది అంటాడు సిద్ధు వాడు ఫోన్ ట్యాప్ చేస్తున్నాం సార్ అంటాడు ఆలీ అనుమానంగా అయితే ఇంతవరకు కాల్స్ ఏమీ లేవు బట్ వేరే రూట్లో కూడా ట్రై చేస్తున్నాం మీరు చెప్పినట్లే ఆ అగర్వాల్ ఇంటి ముందు మఫ్టీలో మన వాళ్లకు రెక్కి నిర్వహిస్తున్నారు సార్ ఏమైనా అనుమానంగా ఉంటే మనం వెంటనే అలర్ట్ అవ్వచ్చు అలాగే కాలేజ్ స్కూల్స్ అండ్ అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల దగ్గర కూడా నిఘా ఉంచాము సార్ వెల్డన్ అలీ యు హ్యావ్ డన్ ఏ ఫంటాస్టిక్ జాబ్ అంటాడు సిద్ధు అండ్ హా అలీ అభి మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం ఒక హోమ్ రన్ చేస్తున్నారు హా అవును సార్ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది బట్ చాలా బాగా రన్ అవుతుంది అని టాక్ అంటాడు ఆలీ చాలామందికి ఆశ్రమం ఇస్తున్నారు అండ్ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది కొంచెం కొంచెం సెట్ అవుతున్నారు అట సార్ మన కేస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రీసెంట్గా అక్కడికి వెళ్ళి వచ్చారు మన టీం హా ఆలీ నేను కూడా విన్నాను అండ్ ఆ హోమ్ కూడా ఆ మాఫియా టార్గెట్లో ఉంది సో అక్కడ సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అండ్ ఆ హోమ్లో వాళ్ళే ఆ మాఫియాకి హెల్ప్ చేస్తున్నారు అని ఇన్ఫో వచ్చింది అంటాడు సిద్ధు సో బీ కేర్ఫుల్ ఎస్ సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు అలీ అలీ వెళ్ళిపోయాక సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అగర్వాల్ ఇంత డైరెక్ట్గా ఇలాంటి విషయాల్లో ఢీకుంటాడా అసలు ఆ మాఫియాకి అగర్వాల్కి ఏంటి సంబంధం అసలు అభిని ఎందుకు ఇలాంటి వాటిలో ఇరికిస్తున్నారు అగర్వాల్ అభిని బిజినెస్లో దెబ్బతీయలేక ఇంతటి నీచంగా ప్లాన్ చేస్తున్నావా మామూలుగానే నేను అన్యాయాన్ని సహించను బట్ ఇప్పుడు నువ్వు నా ప్రాణాన్ని నా అభిని టచ్ చేయాలని చూస్తే ఎలా వదులుతాననుకున్నావరా ఇలా ఆలోచిస్తూ తన ల్యాప్టాప్లో డేటాబేస్ చెక్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ రిలేట్ చేసుకుంటూ కూర్చున్నాడు అలా వర్క్ చేస్తూ టైం కూడా చూసుకోలేదు నీలం కాల్ చేస్తుంది సిద్ధూకి హాయ్ సిద్ధు హే హాయ్ ఏంటి సడెన్ సర్ప్రైజ్ నీకు ఎలాగూ గుర్తు రావటం లేదు కదా అందుకే నేనే చేశాను అంటుంది నీలం సారీ నీలం కొంచెం వర్క్ టెన్షన్స్లో బిజీ ఉన్నాను అంతేకాని నువ్వు గుర్తులేక కాదురా అంటాడు సిద్ధు హే సిద్ధు ఇట్స్ ఓకే ఐ నో యూ ప్లీజ్ డోంట్ సే సారీ అంటుంది నీలం హా చెప్పు ఎప్పుడొస్తున్నావు హైదరాబాద్ అంటాడు సిద్ధు నేనే రావాలా మీరు రావచ్చుగా ముంబై అంటుంది నీలం రావచ్చు బట్ నువ్వే ఇక్కడికి వచ్చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు అంటాడు సిద్ధు హా విల్ ట్రై హైదరాబాద్లో త్వరలో ఒక ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి డిజైన్ చేయటానికి రావాలి చూద్దాం అంటుంది నీలం హో అయితే నా కోసం కాదన్నమాట వచ్చేది అంటాడు సిద్ధు అవును మరేను వాళ్ళ కోసం వస్తున్నా అసలు ఆ ఈవెంట్ యాక్సెప్ట్ చేసిందే హైదరాబాద్ రావటం కోసం ఆంటీ వాళ్ళని చూసి చాలా రోజులయ్యిందిగా అంటుంది నీలం బయట పడవుగా అనుకుంటాడు సిద్ధు అలా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు సిద్ధూకి రేవతి గారు కాల్ చేస్తారు అంత లేట్ అయినా రాలేదు అని హా అమ్మా కాసేపట్లో స్టార్ట్ అవుతాను కొంచెం బిజీ అని చెబుతాడు సరే నాన్న కాఫీలు ఎక్కువ తాగకు నీకు ఇష్టమైన డిషెస్ చేయించాను అంటారు రేవతి ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు బయట ఏమీ తినకు నవ్వుతూ ఐఆమ్ నాట్ ఎ కిడ్ అమ్మా అంటాడు సిద్ధు రేపు నీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినా కూడా మాకు మీరు పసిపిల్లలే కన్నా అంటారు రేవతి నవ్వి సరే అమ్మా నేను కాసేపట్లో స్టార్ట్ అవుతాను మీరు తినేసేయండి డోంట్ వెయిట్ ఫర్ మీ అంటాడు సిద్ధు అలాగే నాన్న బాయ్ అంటారు రేవతి బాయ్ చెబుతూ ల్యాప్టాప్ వైపు చూడగానే తన కళ్ళకి ఒక ఫైల్ కనబడుతుంది అది సిద్ధు వాళ్ళ డాడ్ ఆయన చనిపోక ముందు ప్రిపేర్ చేసిన ఒక ఫైల్ సిద్ధు ఆ ఫైల్ ఓపెన్ చేసి చదువుతుంటే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటపడతాయి ఆ ఫైల్ అంతా స్టడీ చేసేసరికి చాలా లేట్ నైట్ అయిపోతుంది బట్ ఆ ఫైల్లో హాఫ్ ఇన్ఫర్మేషన్నే ఉంటుంది సరైన సాక్ష్యాలు లేక ఫైల్ క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది రవి కాల్ చేస్తాడు ఇంట్రెస్ ఇద్దు ఇంకా రాలేదు అని హా స్టార్ట్ అవుతున్నాను రా అని కార్ దగ్గరకు వచ్చేసరికి టైర్ పంచర్ అయ్యి ఉంటుంది ఆఫీస్ వెహికల్లోనే ఇంటికి డ్రాప్ చేయమని ఇంటికి వెళ్తాడు దారిలో సిద్ధు ఆలోచనలు అన్నీ ఆ ఫైల్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అసలు ఇన్నాళ్ళు ఈ కేసు ఎవరూ టచ్ చేయకపోవటం ఏంటి అసలు డాడ్ మామ్ చనిపోవటానికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా మామ వాళ్ళు నన్ను ఇంటికి దూరంగా ఎందుకు పెంచారు ఇలా ఎన్నో ఆలోచనలు చుట్టుముడుతుండగా ఇల్లు చేరుకుంటాడు డ్రైవర్ ఇల్లు వచ్చింది అని చెప్పేసరికి ఆలోచనలలో నుండి బయటికి వస్తాడు ఆ కేసు గురించి ఆలోచిస్తూ డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతాడు రవి వాళ్ళు వచ్చి కాసేపు సిద్ధూతో ముచ్చట్లు పెడతారు సిద్ధూ వాళ్ళతో మాట్లాడుతూ రేఖ అల్లరితో కాసేపటికి ఫ్రీ అయిపోతాడు ఏంట్రా ఇంకా పడుకోకుండా ఉన్నారు అంటాడు సిద్ధు ఊరికేరా చాలా రోజులు అయిందిగా అందరం కలిసి కూర్చుని ముచ్చట్లు పెట్టి బయటికి వెళ్దాం అంటాడు రవి రేఖా వైపు చూస్తూ అప్పుడు రేఖకి అర్థమవుతుంది తను రవిని బయటకు తీసుకెళ్లమని అడిగిన విషయం ఇద్దరమే వెళ్తే డౌట్ వస్తుంది అని గాంగ్తో ప్లాన్ చేశాడు అని వెంటనే ఫుల్ హ్యాపీ అయిపోతుంది బట్ రవిని కాసేపు ఆడుకోవాలి అని ఫిక్స్ అయ్యి హా యూ గైస్ ఆన్ రా ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ అంటుంది రేఖ అదేంటి అదేంటి అందరం వెళ్దాం అంటాడు రవి అయ్యో మీరు బిజీ బిజినెస్ మ్యాన్ మీలాంటి గొప్పవారితో మేము ఔటింగ్కి రామరామా అంటుంది రెండు చెంపలు వేసుకుంటూ రేఖ వసై ఎక్కువ చెయ్యకు ఏదో అబిగాడు కూడా లేడు కాబట్టి ఈ మధ్య కాస్త బిజీ అయ్యాను రెడీ అవ్వు అందరం వెళ్తున్నాం అంటాడు రవి అయ్యో సార్ ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే కదా మీరు బిజీ అని ఇలా రేఖ కాసేపు రవిని విసిగిస్తుంది అఖిల్ ఆద్యకి సైగ చేస్తాడు రేఖని తీసుకువెళ్ళి రెడీ అవ్వమని ఆద్య రేఖని లాక్కి రా రేఖ అని రేఖ రూమ్కి వెళ్ళాక ఏంటి ఆద్య మాట్లాడుతుంటే లాక్ వచ్చేసావు అంటుంది రేఖ పాపం ఎందుకే రవిని అలా ఏడిపిస్తావు అంటుంది ఆద్య ఏడిపించానా మరి వాడు నన్ను ఏడిపించొచ్చా ఎన్ని రోజులు అవుతుందో తెలుసా వాడు నాతో సరిగ్గా మాట్లాడి అని ఫ్లోలో చెప్పేస్తూ పోతుంది రేఖ ఆద్య అనుమానంగా చూస్తుంది రేఖని ఆద్య చూపులు చూసి ఏంటే అలా చూస్తున్నావు అంటుంది రేఖ రవి నిన్ను కలవకపోతే నీకు ఎందుకు బాధ వచ్చిందా అని ఆలోచన అంటుంది రేఖతో అబ్బా పోయిపోయి నేనే ఇరుక్కున్నానుగా ఇప్పుడు అని తల బాదుకుని అలా ఏమీ లేదు నువ్వు ఎక్కువగా ఆలోచన చెయ్యకు వెళ్ళి రెడీ అవ్వు వెళ్ళు అని ఆద్యాని తన రూమ్కి పంపేస్తుంది హా అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఆద్యాకి డౌట్ రాలేదు కదా అని రెడీ అవుతుంది రేఖ రేఖా రూమ్ నుండి వెళ్ళిన ఆద్య ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది రూంలోకి వచ్చిన అఖిల్ ఏంట్రా ఆలోచిస్తున్నావు ఆద్య రేఖా మాటలు అఖిల్కి చెబుతుంది అఖిల్ నవ్వేసి అది అంతే తింగరిగా మాట్లాడుతుంది నువ్వు అంత సీరియస్గా తీసుకోకురా బట్ బేబీ ఒకవేళ రేఖ రవిని లవ్ చేస్తుంది అంటావా అంటుంది ఆద్య అఖిల్ ఆద్య నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని అది చిన్న పిల్లరా చూసావుగా నన్ను ఎంత ఆట పట్టిస్తుందో అలా ఏమీ లేదు ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడితే దాంట్లో తప్పేమీ లేదు కదా ఇన్ఫాక్ట్ అమ్మకి దానిని ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంది ఇలా అయినా అమ్మ కోరిక తీరుతుందేమో చూద్దాం అని ఆద్య మెడ మీద చిన్న పెట్టి నువ్వు నా గురించి ఆలోచించి బంగారం ఈ మధ్య అసలు నన్ను పట్టించుకోవటమే మానేశావు చీ అఖిల్ నీకు అస్సలు లేదు పో రెడీ అవ్వు అని అఖిల్ని తోసేసి వార్డ్రోబ్ దగ్గరకు వెళుతుంది అఖిల్ ఆద్య వెనకే వెళ్ళి వెనుక నుండి హగ్ చేసుకుని వాట్ బేబీ పెళ్ళికి ముందేమో పెళ్ళి అయ్యాక అని ఒక ముద్దు ముచ్చట లేకుండా చేసేసావు ఇప్పుడు పెళ్ళి అయ్యాకేమో హాస్పిటల్ ఇల్లు రేఖ అత్త అంటూ నన్ను పట్టించుకోవటమే మానేశావు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా మ్యారీడ్ లైఫ్ అంటే అని ఆద్యాని ఆక్రమించేస్తున్నాడు బేబీ వదులు ఎవరైనా వస్తారు అంటుంది ఆద్య ఎవ్వరు వచ్చినా వదలను నా వైఫ్ నా ఇష్టం అని ఆద్య లిప్స్ అందుకోపోతాడు దడేల్మణి తలుపు తెరుచుకుంటుంది రేఖ కళ్ళ మీద హ్యాండ్స్తో కవర్ చేసుకుంటూ సారీ సారీ అని బయటికి వెళ్ళిపోతుంది రేఖని చూసి వీళ్ళిద్దరూ కాస్త దూరం జరుగుతారు ఆద్య కోపంగా చూస్తూ అఖిల్ నేను ముందే చెప్పాను ఇప్పుడు రేఖ ఏమనుకుంటుంది దాని మొహం అని ఇంకా ఏదో చెప్పబోతుంటే తప్పు నువ్వు చేసి రేఖని అంటావేంటి అని విసవిస వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వటానికి అఖిల్ రాక్షసి చివరికి ఇది నా రొమాంటిక్ లైఫ్లోకి కూడా విలన్లా వచ్చేసింది అని రేఖని తిట్టుకుంటాడు రూమ్లో నుండి బయటికి వెళ్ళిన రేఖ సిద్ధూ రూంలోకి వెళ్ళి పడి పడి నవ్వుతుంది ఏమైందిరా ఎందుకు అలా నవ్వుతున్నావు అంటాడు సిద్ధు నవ్వుతూ పొట్ట పట్టుకుని హా అది అది అని మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేస్తుంది రేఖ అప్పుడే రెడీ అయ్యి అక్కడికి వచ్చిన రవి అలా నవ్వుతున్న రేఖని చూసి ఏమైందిరా సిద్ధు ఎందుకు ఇలా నవ్వుతుంది ఈ పిచ్చిది గట్టిగా నవ్వుతూ రే అది అని సడన్గా రవి మీద తను అలిగిన విషయం గుర్తొచ్చి నవ్వు ఆపేసి అయ్యో సార్ మేము పిచ్చి వాళ్ళమేనండి మరి అందరికీ మీ అంతా తెలివితేటలు ఉండవు కదా సార్ అంటుంది రేఖ రవి తల పట్టుకుని అబ్బా రేఖ ఎందుకే ఇలా టార్చర్ చేస్తున్నావు ఓ అంటే ఇప్పుడు మా మాటలు కూడా టార్చర్ లాగా ఉన్నాయన్నమాట అంటుంది రేఖ వామ్మో రేఖ సారీ ఇదిగో గుంజీలు కూడా తీస్తున్నా చూడు అని స్టార్ట్ చేస్తాడు రవి రేఖ ఇక వదిలేవాడిని పాపం ఆల్రెడీ వర్క్ టెన్షన్స్లో ఉన్నాడు అంటాడు సిద్ధు ఓకే సిద్ధు నీ కోసం వదిలేస్తున్నా అని రూమ్ బయటికి వెళ్ళిపోతుంది రేఖ అదే టైంకి రెడీ అయ్యి సిద్ధు వాళ్ళ దగ్గరికి వస్తాడు అఖిల్ రేఖ కూడా అదే రూమ్లో ఉంది అని తెలియక అలా బయటికి వెళ్ళబోతున్న రేఖ ఎదురుగా అఖిల్ని చూసి మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేస్తుంది అబ్బా ఈ రాక్షసి ఇక్కడే ఉంది అని తెలియక వచ్చాను వీళ్ళ ముందు నా పరువు తీసేసేలా ఉంది ఇది ఇప్పుడు అని తల బాదుకుంటాడు అఖిల్ మళ్ళీ ఏమైందిరా మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు అంటాడు సిద్ధు అది సిద్ధు మరి అఖిల్ గాడు అంటుంది రేఖ అలా అనగానే అఖిల్ గట్టిగా రేఖా నోరు మూసేసి బయటికి తీసుకువెళ్ళిపోతాడు బయటికి తీసుకువెళ్ళి ఓసేయ్ నా పరువు తీయకే ఇప్పటికే ఆద్య నా మీద పిచ్చి కోపంగా ఉంది ప్లీజ్ అని చేతులు జోడించి రిక్వెస్టింగ్గా అడుగుతాడు రేఖ ఆలోచిస్తున్నట్టు చిన్ మీద చూపుడు వేలు పెట్టి తల ఒక పక్కకి పెట్టి ఆలోచిస్తూ హా సరేలేరా మా ఆద్యా బేబీ కోసం ఒప్పుకుంటున్నాను ఏదో ఒకటి బ్రతికించావే బాబు అని రిలీఫ్గా ఊపిరి పీల్చుకుని సిద్ధు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అఖిల్ ఏంట్రా అఖిల్ దేనికి దాన్ని బయటికి లాక్కెళ్ళావు అంటాడు సిద్ధు అది ఏం లేదురా ఎప్పుడు ఏదో ఒక తింగరి పని చేస్తుంది తెలిసిందే కదా మీరు రెడీనా వెళ్దామా అంటాడు అఖిల్ అందరూ స్టార్ట్ అయ్యి నైట్ టైం అవటం వలన తక్కువ ట్రాఫిక్ అండ్ చల్లని గాలిని ఆస్వాదిస్తూ హైదరాబాద్ విశాలమైన రోడ్స్ పైన తిరుగుతున్నారు అలా చాలాసేపు తిరిగి నెక్లెస్ రోడ్ దగ్గర ఆగుతారు సిద్ధు ఫుడ్ కోర్ట్కి వెళ్దామా నువ్వు ఏమీ తినలేదు కదా అంటుంది రేఖ రే మీరు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండండి నేను వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకొస్తాను ఫుడ్ కోర్ట్ నుండి అంటాడు సిద్ధు రవి రే మేము తినేశామురా ఆల్రెడీ ఏమీ వద్దు ఇప్పుడు నువ్వు తినేద్దువు కానీ పదా అంటాడు సిద్ధు ఏమీ తినకపోవటంతో ఆకలిగా అనిపించి మీరు మాట్లాడుతూ ఉండండిరా నేను తినేసి వస్తాను రేఖ నీకు ఐస్ క్రీమ్ తీసుకురానా అంటాడు హా సిద్దు థ్యాంక్ యూ నువ్వు మాత్రమేరా నన్ను అర్థం చేసుకునేది కొందరు ఉంటారు చి అని అఖిల్ రవి వైపు చూస్తుంది అవునే మిడ్ నైట్స్లో నన్ను టార్చర్ పెట్టి మరీ ఎప్పుడూ ఇక్కడికి తీసుకురాలేదు కదా ఐస్ క్రీమ్ కోసం అంటాడు అఖిల్ ఐస్ క్రీమ్ కోసం ఇంత దూరం ఎందుకు అఖిల్ అంటుంది ఆద్య మేడం గారికి ఫాంటసీలు ఎక్కువ కదా ఈ నైట్ వ్యూలో ఆ బుద్ధుడిని చూస్తూ తినాలి అట ఐస్ క్రీమ్ అంటాడు రవి మమ్మల్ని ఎన్ని రకాలుగా వాడుకుంటుందో నీకేం తెలుసు ఆద్య ఈ మిడ్ నైట్స్ మీటింగ్స్ డాడ్ వాళ్ళకి తెలియకుండా ఉండటానికి మేము ఎన్ని కష్టాలు పడతామో అలాంటిది మమ్మల్ని వేస్ట్ క్యాండిడేట్స్లా మాట్లాడుతుంది వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ గోల ఇప్పుడే తీరదు అని అర్థమైన సిద్ధు ఫుడ్ కోర్టుకి వెళ్తాడు